శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు లబ్ధప్రతిష్ఠులైనటువంటి గాయకులు వారు దాదాపు నలభై వేలకి పైగా పాటలు పాడడం అవి కూడా జనరంజకం కావడం కొన్ని కోట్ల మంది ప్రజల యొక్క హృదయాలలో పాట ద్వారా సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవడం అంత తేలికైనటువంటి విషయం కాదు బహుశ వారి నాన్నగారు చేసినటువంటి గొప్ప తపస్సు వారిని అంతటి యశోవిరాజితుల్ని చేసింది అని నేను వ్యక్తిగతంగా నమ్ముతూ ఉంటాను బాలసుబ్రహ్మణ్యం గారి నాన్నగారు పండితారాధ్యుల సాంబమూర్తి గారు నెల్లూరులో హరికథలు చెప్తుండేవారు వారు పంతొమ్మిది సంవత్సరాల పాటు ఉంచవృత్తి చేసి నెల్లూరులో త్యాగరాజ ఆరాధనోత్సవాలు చేస్తుండేవారు మొదటి భిక్ష బాలసుబ్రహ్మణ్యం గారి అమ్మగారే పెడుతూ ఉండేవారు వాళ్ళ నాన్నగారు మనసాయిటులోర్తునో అన్న కీర్తన పాడుతూ వీధి వీధి తిరిగి భిక్ష స్వీకరించి అపర త్యాజరా త్యాగరాజు గారిలాగే రామపాద పూజలో తరించేవారు ఆ నెల్లూరు పట్టణానికి ఎందరో సంగీత విద్వాంసుల్ని పిలిపించి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు ఆయన యొక్క అపారమైనటువంటి భక్తి వారు చేసినటువంటి ఆ త్యాగరాజ ఆరాధనోత్సవాల ఫలితంగానే బహుశ బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనకి కుమారుడుగా జన్మించారు ఆయన యొక్క జీవితం నిజానికి పూలు పరిచినటువంటి పడక కాదు చిన్నతనంలో ఆయన పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు ఎన్ని ఊళ్ళు మారారు చిన్నతనంలో అమ్మగారి చే చేతిలో ఉన్నటువంటి కాడ దెబ్బలు ఎన్ని మాటలు తిన్నారు దీపావళి పండగొస్తే ఒక సిల్కు లాల్చీ కొనుక్కోవడం ఒక పది రూపాయలు పెట్టి దీపావళి సామాను కొనుక్కోవడం ఆయనకి ఎంతో కష్టం అటువంటి బాలసుబ్రహ్మణ్యం గారిని అమ్మగారు ఒళ్ళో పడుకో పెట్టుకుని మణి నాన్న కష్టపడుతున్నారురా పరా ఇంట్లో ఉంటున్నానరా చదువుకోమంటే ఇలా మాటిమాటికి ఏదో ఒక పని పెట్టుకుని నాన్నగారిని డబ్బులు అడిగితే కష్టపడతారా అని వాళ్ళ అమ్మగారు నచ్చ చెప్తూ ఉండేవారు చిన్నతనంలో వాళ్ళ నాన్నగారు స్నేహితుల దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకురమ్మంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో బిడియపడుతూ వెళ్ళి తీసుకొచ్చేవాడిని అని రాసుకున్నారు అన్ని కష్టాలు పడి సంగీతం మీద అభిరుచి భగవంతుని యొక్క అనుగ్రహంగా ఏర్పడినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ తరువాత ఇక వెనక్కి తిరిగి చూడలేదు ఒకసారి చలనచిత్రాల్లో నేపథ్యగానం పాడడం ప్రారంభం చేసిన తరువాత ఆయన ఎవరి కంఠాన్నైనా సరే అంత అద్భుతంగా అనుకరించేవారు ఆ నటుడే పాడితే ఎట్లా ఉంటుందో బాలసుబ్రహ్మణ్యం గారు పాడితే అట్లా ఉండేది ఎందరికో నటులకు వారు తమ కంఠాన్ని డబ్బింగ్ కోసమని అద్భుతంగా విచ్చించారు ఆయా నటులు అంత లబ్ధ ప్రతిష్ఠలు కాగలిగారు అంటే దానిలో బాలసుబ్రహ్మణ్యం గారు చేసినటువంటి సేవ వారు చూపించినటువంటి సౌహార్దం ఎంతో ఉంది నిజానికి వారు గొప్ప నటుడు అట్లాగే ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు ఎన్నో పాటలు పాడారు ఆయన గురుముఖత సంగీతం నేర్చుకోకపోయినా భగవంతుడు ఆయనకి అంత గొప్ప సంగీత విద్యనిచ్చారు ఎన్ని పాటలు పాడారు ఎంత భావయుక్తంగా పాడారో ఉచ్చారణ గురించి ఎంత జాగ్రత్త తీసుకునేవారో ఏ పదమైనా సరే శాస్త్రీయంగా ఉచ్చరించి దాని అర్థం చెడిపోకూడదు అని ఎంతో జాగ్రత్త తీసుకునేవారు అన్నిటిని మించి విశాల హృదయం కలిగినటువంటి స్నేహితుడు శాంతా బైటెక్ వ్యవస్థాపకులలో ఒకరైనటువంటి శ్రీ వరప్రసాద్ గారికి అత్యంత ఆత్మీయులు వారిని నేను అనేక సందర్భాల్లో కలుసుకోవడం జరిగింది పెద్దల పట్ల వారి యొక్క గౌరవం చాలా చాలా గొప్పగా ఉండేది నిజంగా ఇంత స్థాయి కలిగిన వ్యక్తి ఆకాశం అంత ఎత్తు ఎదిగిపోయిన వ్యక్తి ఇంత వినయంతో ప్రవర్తించడం అసలు సాధ్యం అవుతుందా అనిపించేది పెద్దలు కనపడితే అంత వినయంతో ప్రవర్తించేవారు అంత సమయ పరిపాలన చేసేవారు అంతగా అందరినీ ఆదుకునేవారు గొప్ప భక్తి కలిగినటువంటి వ్యక్తి వారికి గోసేవ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉండేది అన్నిటినీ మించి వారిలో ఉన్నటువంటి చాలా చాలా గొప్ప విషయం ఏమిటి అంటే ఎక్కడ మంచి ఉన్నా దానిని గ్రహించేవారు ఏ కార్యక్రమం అయినా సరే ఆ కార్యక్రమాన్ని అడ్డుపెట్టి మంచిని సమాజానికి అందించే ప్రయత్నం చేశారు లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి గాయకులు గాయనీమణులు తయారు కావాలి అన్న ఉద్దేశ్యంతో ఈటీవీలో ప్రసారమైనటువంటి పాడుతా తీయగా లాంటి కార్యక్రమాల్లో వేదికకు ఎందరో గాయకుల్ని పరిచయం చేశారు అట్లాగే స్వరాభిషేకం అన్న పేరుతో ఇప్పుడు నిత్యనూతనమైన పాటలు పాడుతూ ఆ పాట వెనక ఉండేటటువంటి నేపథ్యాన్ని ఆ కవి ఏ సందర్భంలోటువంటి పాట రాశాడు నటీనటులు ఎలా నటించారు ఆ దర్శక ప్రతిభ ఏమిటి ఆ పాట వ్రాసినటువంటి కవి ఎంత భావస్ఫూరకంగా ఆ కీర్తనని లేదా ఆ గీతాన్ని రచించారు ఈ విషయాలన్నీ చెప్తుంటే మనకి ఎంతో అద్భుతంగా అనిపించేది నాకు వ్యక్తిగతంగా అనిపిస్తుంది ఆయన కారణజన్ముడు డెబ్భై నాలుగు సంవత్సరాల వయస్సులో అన్ని వేల పాటలు గురువు దగ్గర సంగీతాభ్యాసం లేకుండా పాడగలగడం అంతమంది నటుల యొక్క కంఠానికి సరిపోయేటట్టుగా పాడగలగడం విరుపు దగ్గర నుంచి మాట వరకు అంత గొప్పగా ఉండగలగడం అంత వినయంగా వదగగలగడం ఆయనకి ఆయనకే చెల్లింది అంత గొప్పవారు బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ఇవాళ శరీరాన్ని విడిచిపెట్టి ఉండవచ్చుగాక కానీ ఆయన మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా అట్లాగే ఉండిపోతారు ఎందుచేత అంటే సాగర సంగమం చలనచిత్రంలో చిత్రంలో చిట్ట చివర విశ్వనాథ్ గారు ఒక శ్లోకాన్ని చెప్పిస్తారు జయంతితే సుకృతినో నో రససిద్ధాహ నాస్తితేషాం తేషాం యశక్క జరా మరణజం భయం అంటారు యశస్ శరీరం కలిగినటువంటి మహానుభావులకు జరామరణాదులు ఉండవు శరీరం ఉన్నంతకాలమే మిగిలిన వారి యొక్క వాణి వినపడుతుంది కానీ ఇటువంటి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వ్యక్తుల యొక్క శరీరం కాలగతిలో వెళ్ళిపోయినా వారి కంఠం అట్లా వినపడుతూనే ఉంటుంది ఎన్ని భక్తి గీతాలు పాడారు ఎన్ని లలిత గీతాలు పాడారు ఎన్ని సందేశాత్మకమైనటువంటి గీతాలు పాడారు ఆయా సభలలో ఆయా సందర్భాలలో మనసుకి ఉత్సాహం కలగవలసినటువంటి సందర్భాల్లో జనులు నిరంతరాయంగా పాటలు వింటూనే ఉంటారు అటువంటి కీర్తి శరీరం కలిగినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారికి జరామరణ జరామరణములు ఉంటాయి అని నేను నమ్మట్లేదు అందుకే భర్తృహరి తన శతకంలో చెప్పినట్టు నాస్తి తీషక్కాయి జరామరణజం భయం విశ్వనాథ్ గారు ఆయనతో ఎందుకు ఆ శ్లోకం పాడించారో కానీ అది ఆయన విషయంలోనే నిజమైంది వారు పరమేశ్వరుని అనుగ్రహం చేత పునరావృత్తి లేని స్థితిని పొందాలి అని దానికి ఈశ్వరుడు తన విభూతిని ఆయన పట్ల అనుగ్రహించాలి అని నేను మనస్ఫూర్తిగా నమస్కరించి ప్రార్థన చేస్తున్నాను వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క బాధని వారికి నా హృదయపూర్వకమైనటువంటి సంతాపాన్ని తెలియచేస్తున్నాను